టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త కొత్త ప్రయోగాలు అందరినీ అలరిస్తున్నాయి. ప్రకృతికి దగ్గరగా మంచి మార్పులు వస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ మారుతి సుజుకి కార్లే. మన హిందూ పురాణాల్లో గోమాతకి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా ఆవు నుండి వచ్చిన పాల నుండి మన దగ్గర అనేక ఉత్పత్తులు తయారవుతున్నాయి. అలాగే ఆవు నుండి వచ్చిన వ్యర్థాలైన యూరిన్, పేడ కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. గో పంచకం అంటే గోవు యూరిన్, ఒక స్వర్గరోగ నివారణి అని అంటూ ఉంటారు. ఆవు పేడను మాత్రం ప్రకృతి సేద్యంలో విరివిగా వాడుతున్నారు. అయితే ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన కార్ల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి వివిధ పరిశోధనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆవు పేడ ద్వారా కార్ల నుంచి వెలువడే CO2 తగ్గించడానికి బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు నివేదిస్తున్నాయి. ముఖ్యంగా బయోగ్యాస్, ఇథనాల్ ద్వారా నడిచే వాహనాలకు ఈ పరిశోధనలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మారుతి సుజుకి తన భవిష్యత్ వాహనాలైన ఈవీలపైనే తన దృష్టి పెట్టకుండా CNG, ఇథనాల్, మిశ్రమ ఇంధనాల ద్వారా కార్బన్ న్యూట్రల్ అంతర్గత దహన ఇంజిన్ వాహనాలను అందించేందుకు కృషి చేస్తోంది. దీనికోసం ముఖ్యంగా బయోగ్యాస్ ఉత్పత్తిపై ఇప్పుడు మారుతి సుజుకి కంపెనీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎందుకంటే భారత్లోని గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా దొరికే ఆవు పేడ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేయటం చాలా తేలికని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న CNG వాహనాల్లో 70% వాహనాలు మారుతి సుజుకి కంపెనీకి చెందినవని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం బయోగ్యాస్ ఉత్పత్తి భారత్కే పరిమితం చేయకుండా భవిష్యత్తులో ఆఫ్రికన్, ఇతర ఆసియా దేశాల్లోని వ్యవసాయ ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజంగా ఇది ఒక శుభవార్తనే చెప్పాలి.